ఇంతకు ఉద్యోగులు ప్రభుత్వం మీద ఎందుకు పోరాటం చేస్తున్నారు వారికి వచ్చిన కష్టమేంటి ఆఖరితో అలమటిస్తున్నారా పూట గడవడం లేదని ప్రభుత్వంతో గొడవ పడుతున్నారా ఇలాంటి ప్రశ్నలు సామాన్య ప్రజలెవరికైనా తలెత్తితే ఆశ్చర్యం లేదు సింగిల్ లైన్లో ఉద్యోగుల పోరాటాన్ని నిర్వహించదలుచుకుంటే మాకు జీతాలు భారీగా పెంచడం లేదు కొంచమే పెంచితే ఊరుకునేది లేదు అనేది వారి పోరాట సూత్రం అని అర్థమవుతుంది రాష్ట్రం అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందుల్లో కునారిల్లుతోంది ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ప్రభావం జనసామాన్యం మీద పడకుండా ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలను కూడా సజావుగా నిర్వహిస్తూ వెళ్తోంది ఇలాంటి సమయంలో తాము తల్చినంత భారీగా జీతాలు పెంచడం లేదు గనుక మేము గోల చేస్తాం అని ఉద్యోగులు ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారు ఇలాంటి డిమాండ్కు ఇలాంటి పోరాట ఎజెండాకు ప్రజల్లో గౌరవం ఉంటుందా ఇది ప్రజల కోసం జరుగుతున్న పోరాటం కానీ ప్రజల్లో పుట్టిన ఉద్యమం కానీ కాదు కేవలం తమ తమ జీతాల పెంపులో ఆశించినంత దక్కలేదనే అహం వలన జరుగుతున్న పోరాటం ఇంకా సింపుల్ గా చెప్పాలంటే రాష్ట్రాల చరిత్రలో ఇంతకంటే స్వార్థపూరితమైన కారణాల మీద జరుగుతున్న ఉద్యమం మరొకటి లేదని చెప్పాలి ఇలాంటి పోరాటానికి ప్రజల మద్దతు కానీ సానుభూతి గానీ ఎందుకుంటుంది అసలే ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రజల్లో సానుభూతి లేదు ప్రభుత్వ కార్యాలయాలతో ఏ చిన్న పని పడినా ఇవ్వకుండా నెరవేరగలదనే నమ్మకం ఎవరికీ లేదు లంచం ఇవ్వకుండా పని చేసుకున్న అనుభవం కూడా ఎవరికీ లేదు కళ్ళు చెదిరే జీతాలు తీసుకుంటూ ప్రతి చిన్న పనికి లంచాల రూపంలో ఆమ్యామ్యాలు స్వీకరిస్తూ ఉండే ఉద్యోగులు తమ స్వార్థం కోసం జీతాల కోసం చేసే పోరాటానికి ప్రజలు ఎందుకు గౌరవిస్తారు